హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్. మొన్నటి వరకు కూడా నారా బ్రాహ్మణి గారు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తారని చెప్పేసి మొత్తం రాజకీయ వర్గాల్లో మీడియాలో కూడా చర్చ నడిచింది. కాకపోతే నిన్న మన లోకేష్ గారు అసలు నారా బ్రాహ్మణికి ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్లోకి, ఆమె రాదు అని చెప్తున్నారు. సో దీంట్లో మన నిజంగా ఆమె రాదా, పొలిటికల్ ఎంట్రీ ఇవ్వదా సార్? యా, అది కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మన తెలుగుదేశం మీడియానే రంగంలోకి నారా బ్రాహ్మణి అంటూ ఫోకస్ విపరీతంగా చేశారు, బిల్డప్ షాట్లంతా వేశారు. సడన్గా లోకేష్ నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ నారా బ్రాహ్మణికి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాడు. దాని మీద ఎలాబరేట్ చేయలేదు. దాన్ని తెలుగుదేశం మీడియా కూడా ఫోకస్ చేయలేదు. ఈనాళ్ళేమో నారా బ్రాహ్మణి రాజకీయాల్లో నారా బ్రాహ్మణి ఇష్టం అని ఉంది అంతే. ఆంధ్రజ్యోతిలో అంటే హైలైట్స్ పెడతారు కదా, ముందు ఫుల్ న్యూస్ ముందుగా హైలైట్ పెడతారు, హైలైట్లో ఇష్టం అని పెట్టాడు. ఇష్టమా ఇష్టం లేదా పెట్ల ఇష్టం అన్నాడు. అంటే ఆమె ఇష్టమనా లేకపోతే ఇష్టం లేదనే అతను ఈనాళ్ళు అలా పెట్టారు. జ్యోతిలేమో నారా బ్రాహ్మణికి ఇష్టం లేదని పెట్టారు హైలైట్లో. ఇంకేమీ చెప్పలేదు జ్యోతి కానీ ఈనాడు కానీ, సైలెంట్గా ఉన్నాయి. అంటే ఇది ఒక దీన్ని బట్టి చూస్తే మనకేమనిపిస్తుంది అంటే లోకేష్కి ఇష్టం ఉన్నట్లేదు నారా బ్రాహ్మణ్ రావడం, నారా బ్రాహ్మణికి ఇష్టం లేదని కాదు లోకేష్కే ఇష్టం లేదనేది అనిపిస్తుంది. అది కరెక్ట్ కూడా, ఎందుకంటే లోకేష్ ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, నారా బ్రాహ్మణి వ్యాపారాలు చూసుకుంటుంది. ఇప్పుడు ఒకవేళ జైలుకి పోయినా కూడా లోకేష్ నారా బ్రాహ్మణి రంగంలోకి దిగితే లోకేష్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతాడు కదా, ఆమె ఇదైపోతుంది, ఖచ్చితంగా ఆమె ఫోకస్ అవుతుంది. ఎందుకంటే ఆమె మహిళల్లో వీళ్ళల్లో ఉంది, లీడర్షిప్ ఫోకస్ ఖచ్చితంగా అవుతుంది. తెలుగుదేశానికి కూడా అనివార్యంగా ఆమెని లీడర్గా చేయాల్సి వస్తుంది. దాని బదులు లోకేష్ తీసుకుంటే పగ్గాలు, లోకేషే లీడర్షిప్ ఎదుగుతుంది. అందుకని ఖచ్చితంగా నారా బ్రాహ్మణ్ని రంగంలోకి దించడం కష్టంగా వచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారిని కూడా చూసాం, ఆమె ఆయన ఎప్పుడు భువనేశ్వర్ గారిని అసలు పబ్లిక్ దీంట్లోకి తీసుకురాలేదు. ఈ మధ్య ఏజెంతా అయిపోయినాక ఈ మధ్య తీసుకొస్తున్నారు. ఎప్పుడు అనేక టీవీ ఛానల్లో జర్నలిస్టులు కూడా చెప్పారు, మామూలుగా భార్య భర్తలు ఇంటర్వ్యూ చేస్తాము అని ఏవో ఉంటాయి కదా మనసును మనసు ఇలాంటి ప్రోగ్రామ్స్, వాటికి ఎప్పుడు కూడా ఆయన నవ్వేసి మీరు ఆమెను అడగండి ఆమె ఒప్పుకుంటే నాకు ఓకే అనేవాడు అంట. ఎందుకంటే ఎట్లాగూ వీళ్ళు ఆమెను అడగలేరని మొన్న ఒక జర్నలిస్ట్ చెప్తున్నాడు, సీనియర్ జర్నలిస్టు. కాబట్టి అలాగా వాళ్ళ స్త్రీలను ఎప్పుడు రాజకీయాల్లోకి తీసుకురాలేదు, అవసరం వాళ్ళకి అవసరం కూడా పడలేదు, ఎప్పుడు తీసుకురాలేదు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యకాలంలో అనివార్యమయ్యి ఆమెని అప్పుడప్పుడు క్యాంపెయిన్లకి దానికి తీసుకొస్తున్నాడు. బిజినెస్లో కూడా ఆమెను ఇన్వాల్వ్ చేసింది కూడా ఈ మధ్యకాలంలోనే. చంద్రబాబు గారు 30 ఏళ్ళైంది హెరిటేజ్, ఈ మధ్యకాలంలో ఆమెని దాంట్లోకి దించారు. సో ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావడం లోకేష్కి ఇష్టం లేదనే విషయం నిన్న మనకి అర్థమైంది. అందుకని ఈ మీడియా కూడా సైలెంట్గా ఉంది, ఆ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించట్లా. మామూలుగా అయితే అది హెడ్లైన్ చేసి మాట్లాడాల్సిన విషయం కదా, ఎందుకంటే మొన్నటి వరకు నారా బ్రాహ్మణిని వీళ్ళు కాబోయే ముఖ్యమంత్రిగా కూడా చేసేసారు, నారా బ్రాహ్మణే ముఖ్యమంత్రి అవుతుంది. అటువంటి సడన్ కాంటెక్స్ట్లో సడన్గా లోకేష్ ఇష్టం లేదని చెప్పాడు. మేబీ లోకేష్ ఉద్దేశం కూడా ఏంటంటే మీరు ఇలా ఫోకస్ చేయకండి, దానివల్ల నాకు ప్రాబ్లము, ఎందుకంటే ఆల్రెడీ దాని మీద కూడా నెగిటివిటీ వచ్చింది, నారా బ్రాహ్మణిని ఎలా ఫోకస్ చేస్తున్నారంటే మరి లోకేష్ ఏంటి, లోకేష్ పనికిరాడేనే కదా. ఈవెన్ ఆర్జీవీ లాంటి వాళ్ళు కూడా దీని మీద పోస్టులు పెట్టారు. కాబట్టి ఏంటంటే ఈ కాంటెక్స్ట్లో క్లారిఫై చేయడం అవసరం అని చెప్పి ఆయన క్లారిఫై చేసినట్టుగా అర్థమవుతుంది మనకి. సరే, ఇక మిగతా విషయాలు కూడా చాలా విషయాలు లోకేష్ మాట్లాడాడు. అంటే ఈ మధ్యకాలంలో ఇంత డీటెయిల్గా లోకేష్ మాట్లాడింది నేను చూడలేదు. చాలా డీటెయిల్గా అనేక విషయాలు మాట్లాడాడు. అందులో ప్రధానంగా ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే ఫోకస్డ్గా న్యాయ వ్యవస్థ మీద లోకేష్ ఫోకస్ పెట్టాడని మనకు అర్థమవుతుంది. నేను నిన్న కూడా చెప్పాను, లోద్రా కూడా నిన్న ఒక ట్వీట్ చేశాడు మొన్న, అదేంటంటే న్యాయ వ్యవస్థ త్వరగా స్పందించాలి, పౌరుల హక్కులకు భంగం కలుగుతుంది అన్న పద్ధతిలో ఆయన ట్వీట్ చేశాడు. దానికి అనుగుణంగానే లోకేష్ కూడా ఇంత జాప్యం ఉండకూడదు, ఇంత జాప్యం ఒక మాజీ ముఖ్యమంత్రికే ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి, సో ఇప్పుడు
మా నాన్న పౌరొక్కల మాట ఏంటి, ఆయన అనవసరంగా ఆయన్ని జైల్లో పెట్టారు, ఏ ఆధారాలు లేకుండా రిమాండ్కి ఎలా పంపిస్తారు అని డైరెక్ట్గా న్యాయ వ్యవస్థను అతను ప్రశ్నిస్తున్నాడు. మళ్ళీ నేను ఎక్కడ న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తున్నానని జనమనుకుంటారో అని ఆయన జగన్ని తీసుకొచ్చాడు రంగంలోకి. జగన్ ఒక ప్రధాన న్యాయమూర్తి కూతుర్ల మీద కంప్లైంట్ ఇచ్చినట్టుగా అట్లా బిహేవ్ చేసినట్టుగా నేను చేయట్లేదు, నేను నా ఆవేదన మాత్రమే తెలుపుతుంది అన్నాడు. కానీ ఆయన ఫోకస్ అంతా కూడా న్యాయ వ్యవస్థను అయితే ప్రశ్నిస్తున్నాడు, మా నాన్న పౌరొక్కలు అంటున్నాడు. ఇక్కడ మనలాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే, మీ నాన్న అరెస్ట్ అయినప్పుడే నీకు ఈ పౌర హక్కులు గుర్తొచ్చిందా, న్యాయ వ్యవస్థ ఇలాగుందని గుర్తొచ్చిందా? అదే మీ నాన్నతో పాటే 1800 మంది పైన జైల్లో ఉన్నారుగా, అందులో 70% మీ నాన్నలాగే నేరం చేశారా లేదా తెలియకుండా తేలకుండా రిమాండ్ ప్రిజనర్స్గా ఉంటారు. నేను నిన్న కూడా చెప్పాను, 77% ఖైదీలు దేశంలో రిమాండ్ ప్రిజనర్స్, ఓన్లీ 22% మాత్రమే శిక్ష పడినవాళ్ళు, ఇంకో ఒకరు ఇద్దరు డిటెన్యూస్గా ఉంటారు, 1-2%. ఈ కాంటెక్స్ట్లో వాళ్ళ గురించి ఎప్పుడైనా లోకేష్ మాట్లాడా, వాళ్ళ పౌర హక్కుల గురించి ఎప్పుడైనా మాట్లాడా, వాళ్ళని అనవసరంగా అమాయకులను తీసుకెళ్లి జైల్లో పెడుతున్న న్యాయ వ్యవస్థ గురించి ఎప్పుడైనా మాట్లాడా? వాళ్ళు ఇప్పుడు ఈయనకన్నా ఆయన దించగలిగాడు, లండన్ నుంచి ఒక అడ్వకేట్ని, బాంబేని మన ఢిల్లీ నుంచి ఒక అడ్వకేట్ని, టాప్ అడ్వకేట్స్ని ఇప్పటికే 50-60 కోట్లు ఖర్చు పెట్టి దించగలిగారు. మామూలుగా నీకో నాకు కేసు పెట్టి లోపలేస్తే ఎవరుంటారు దిక్కు? అసలు ఎవరు పట్టించుకుంటారు మనల్ని? మనం అడ్వకేట్లను పెట్టుకోలేము, కాస్ట్లీ అడ్వకేట్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, జగన్ ఓటుకు నోటు, సారీ, జగన్ కోడికత్తి కేసులో శ్రీనివాస్ 5 ఏళ్ళుగా ఉన్నాడు, మరే రిమాండ్ ప్రజనరే, అతని గురించి ఎప్పుడైనా లోకేష్ మాట్లాడా? ఇది అన్యాయం అండి, అతని కేసు ఎలా మీరు త్వరగా పరిష్కరించాలా అని న్యాయ వ్యవస్థకి అప్పీల్ చేశాడా లోకేష్? అంటే మీ నాన్న జరిగినప్పుడే పౌర హక్కులు గుర్తుకొస్తుందా, మీ నాన్న జరిగినప్పుడే న్యాయ వ్యవస్థలను లోపలి గుర్తొస్తాయా? నిన్న కూడా రాధాకృష్ణ కూడా రాశాడు, మనం అప్పుడు కూడా ఇదే చెప్పుకున్నాం. సో సామాన్య ప్రజలు ఏమైనా పర్లేదా, ఏదైనా పోని, మాజీ ముఖ్యమంత్రికి చట్టంలో ఒక రూలు, సామాన్య ప్రజలకు ఒక రూల్ ఉందా దేశంలో? చట్టం అందరికీ సమానమే కదా. సో మీ నాన్న, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇలా జరిగితాయంటే ఎవరికైనా అంతే కదా, న్యాయ వ్యవస్థ అందరితో ఒకే రకంగా ఉండాలి కదా. సో మీ నాన్న మాజీ ముఖ్యమంత్రి కాబట్టి సత్వరంగా న్యాయ వ్యవస్థ ఎందుకు స్పందించాలి? దాని పద్ధతిలో అది స్పందిస్తుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకంటే దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇండియాలో, ఒక సుప్రీంకోర్టులోనే 50-60 వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అటువంటి కాంటెక్స్ట్లో అత్యవసరంగా స్పందించి ఎందుకు ఇవ్వాలి? నిజానికి అత్యవసరంగానే స్పందిస్తున్నాయి కోర్టులు. మన సాటర్డే లిస్ట్ అయింది స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో. మామూలుగా నీది నాది వేస్తే అవుతుందా? ఛాన్సే లేదు. ఇక్కడ ఆమె సండే కూడా ఆ రోజు వచ్చింది, ఎవరు వచ్చారు, మన హిమబిందు గారు. సో ఇవన్నీ మనకు జరుగుతాయా? జరగవుగా. ఇంకా మాకు ఇంకా స్పీడ్గా జరగలేదంటే ఎలాగ? అంటే మీకు జరిగింది, మీకు స్టేల్ ఇచ్చినప్పుడు ఇదే మాట అన్నారా? స్టేల్ మీద ఉన్నాడు బాబు అనేక కేసుల్లో, అప్పుడు అత్యవసరంగా వచ్చాయి కదా స్టేలు. కొన్ని క్వాష్ కూడా అమరావతి కేసులు ఇవన్నీ వచ్చినప్పుడు క్వాష్ కూడా చేసేస్తాయి, అసలు విచారణ వద్దన్నాయి కోర్టులు. చంద్రబాబు విషయంలో మళ్ళీ సుప్రీంకోర్టులో ఇదేంది విచారణే వద్దనడం, అది ఎలా కరెక్టు అని వ్యాఖ్యానించింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే, యువతలు వీళ్ళైనా అవతల వైసీపీ అయినా న్యాయ వ్యవస్థ వీళ్ళకు అనుగుణంగా లేనప్పుడు విమర్శిస్తారు తప్ప, సామాన్య ప్రజల దృష్టిలో పెట్టుకొని న్యాయ వ్యవస్థ గురించి వాళ్ళు ఎప్పుడూ మాట్లాడడం లేదు. ఇక్కడ లోకేష్ కూడా అదే వర్తిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.